పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారా అంటే అవును నేను సమాధానం వినిపిస్తోంది. గజ్వేల్ మండలం కుల్గూర్ గ్రామంలోని ప్రశాంత్ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది పోలీసులు. కోమటి బండ మార్గంలో ప్రశాంత్ ని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసినట్టుగా సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు దానికి సంబంధించి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ర్యాలీలో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది పల్లవి ప్రశాంత్ అనుచరులు. ఆ సమాచారం కూడా పోలీసులకు అని ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. 6 బస్సులపై దాడి జరిగింది, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇతర కంటెస్టెంట్ల కార్లపైన కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగిన విజువల్స్ ఆ రోజు మనం చూసాం. పల్లవి ప్రశాంత్ పై జూబ్లీ హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఏవన్ గా ప్రశాంత్ పై క్రిమినల్ కేసు నమోదైంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తున్న సందర్భంలో అతని కుటుంబ సభ్యులకు అవసరంతో కలిసి పోలీసులు మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఎపిసోడ్ అయిన తర్వాత అంటే ఫైనల్గా విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతున్న సందర్భంలో అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు జరిగింది. ఒకసారి ఎటువంటి కన్వర్సేషన్ జరిగిందో చూద్దాం. సో విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తోంది పోలీసులతో బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాడు, తానే తప్పు చేయలేదంటూ కూడా పోలీసుల ముందు చెప్పుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా పోలీసులు కూడా పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళి పల్లవి ప్రశాంత్ కుటుంబంతో అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే మాట్లాడారు. పోలీసులు పల్లవి ప్రశాంత్ నేరుగా మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని ప్రశాంత్ ఇంటి దగ్గరే అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పోలీసుల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 7 ఫైనల్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కల ఎటువంటి రభస జరిగిందో ఎటువంటి రచ్చ జరిగిందో మనం చూసాం. ఎందుకంటే కొన్ని వందల మంది ఫ్యాన్స్ అక్కడ చేరుకున్నారు. ప్రశాంత్ ఫ్యాన్స్గా చెప్పుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ దాడికి పాల్పడ్డారని చెప్పి పోలీసులు ధృవీకరించుకున్న తర్వాత లేకపోతే సమాచారం అందుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత విన్నర్గా అనౌన్స్ అయిపోయిన తర్వాత తనను అక్కడ ర్యాలీ తీయొద్దంటూ కూడా పోలీసులు అక్కడ చెప్పిన విజువల్స్ మనం చూసాం సోషల్ మీడియాలో. అవి బాగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో, చెప్పుకొచ్చారు పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో అవి ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి. పోలీసులు ఎంత కామ్గా చెప్పారని చెప్పుకోరు ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి దెబ్బ అవుతోంది, లా అండ్ ఆర్డర్ తప్పిపోతుంది, మీరు ఇక్కడ ర్యాలీ తీయొద్దు, మీరు వెళ్ళిపోండి, ప్రాణాలకు కూడా ప్రమాదం అంట. ఇన్ఫ్యాక్ట్ డ్రైవర్ ప్రాణాలకు కూడా ప్రమాదం అంటే ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో ఎటువంటి వైరల్గా మారిందో చూసాం. కానీ ఎక్కడా కూడా పట్టించుకోకుండా తను ర్యాలీ తీస్తున్న సందర్భాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, 3 బృందాలుగా పోలీసులు విడిపోయారు. విడిపోయిన తర్వాత 3 బృందాలు కూడా గాలించిన విజువల్స్ ఒకసారి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో చూద్దాం. సార్
రైట్, అది గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని ప్రశాంత్ ఇంటి దగ్గరే అతన్ని అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. తీసుకొని ఆ పోలీసు వాహనంలో వాళ్ళు రిటర్న్ అయిన విజువల్స్ కూడా మీరు చూస్తారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఎన్ని గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రశాంత్ని? మహేష్, నా మాట వినిపిస్తుందా? ఆల్రైట్, ఒక్కసారి మళ్ళీ మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలోని ప్రశాంత్ ఇంటి దగ్గరే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకన్నా ముందు కొద్దిసేపటి క్రితం, అంటే ఇన్ఫ్యాక్ట్ కొద్ది గంటల క్రితం అని చెప్పుకోవచ్చు, అయితే బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తాం. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని, బిగ్ బాస్ షో సందర్భంగా అక్కడ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు, విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారి మీద కేసులు పెడుతున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ని కూడా వదిలిపెట్టలేదనే చెప్పుకోవాలి. ఎందుకు పల్లవి ప్రశాంత్ని వదిలిపెట్టలేదంటే కనుక అతనికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎస్, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అయిందనే చెప్పుకోవాలి. ఎస్, ఇక్కడ లాంగ్ ఆర్డర్కి ఇబ్బంది ఉంది, ప్రాణాలకు కూడా ఇబ్బంది ఉంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అతను కారులో ఉన్నప్పుడు పోలీసులు బయట నుంచి ఆయనకి చెప్పారు. కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి వాళ్ళు భావించిన నేపథ్యంలో ర్యాలీ తీశాడు, అక్కడే ర్యాలీ తీశాడని చెప్పి భావించిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు అతని ఇంటి దగ్గర గజ్వేల్ మండలం కొల్గూరులోని గ్రామంలో తన ఇంటి దగ్గరే అదుపులోకి తీసుకున్నారు పల్లవి ప్రశాంత్ని పోలీసులు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఎన్ని గంటల ప్రాంతంలో, సుమారు ఏ టైంలో పల్లవి ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? ఇప్పుడే గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ సంబంధించి కొల్గూరు గ్రామంలో ఈ యొక్క ప్రశాంత్ని, వాళ్ళ తమ్ముడు మహావీర్ని, ఏ1 గా ఉన్నటువంటి ప్రశాంత్ని, ఏ2గా ఉన్నటువంటి మహావీర్ని, ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టే బంధువులు అందరూ కూడా ఎటువంటి ఆధారాలు వాళ్ళు ఇవ్వకుండా, వారంటీ ఇష్యూ చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పి వారు వాపోతున్నారు సజిన్. ఆల్ రైట్, సో అంటే మహావీర్కి సంబంధించి, ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఎవరు వాళ్ళకి సపోర్టివ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? కుటుంబ సభ్యులు ఎవరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు? రాజ్ కుమార్ వీరి తరపున న్యాయవాది వాదించడం జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టును కూడా అక్కడ పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ యొక్క వాదనలు కూడా వినిపిస్తూ పోలీసులను కలవడం జరుగుతుంది. అరెస్టు చేస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించని విధంగా పోలీసులు తన గ్రామానికి వచ్చి సడన్ గా రావాలి, వాళ్ళు చెప్పులు వేసుకునే సమయం కూడా ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేసినారని చెప్పి తన సొంత బావ ఇప్పుడే మనకు ఫోన్లో సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే వాళ్ళని హైదరాబాద్కు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే మార్గం మధ్యలో వాళ్ళు ఇప్పుడిప్పుడే పోలీసులు చెక్ పోస్ట్, అంటే జూబ్లీ చెక్ పోస్ట్కి, అంటే సంబంధించిన పోలీస్ స్టేషన్కి వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సజిన్. రైట్, అంటే
ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి టైం పడుతుంది కాబట్టి, ఏంటి ఈ మధ్యలోనే లాయర్ నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, అతను అరెస్ట్ కాకుండా లేకపోతే బెయిల్కి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఒక రైతు బిడ్డగా ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరూ కూడా రైతు బాంధవం సంబంధించిన వ్యక్తికి ఒక బిగ్ బాస్ షో సెవెంత్ విన్నర్ ఈ విజయం సాధించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆయనే ప్రశాంత్ని ఈరోజు మనము పర్సనల్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటే, నేను ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత 100 రోజుల్లో లోపలనే ఉండడం జరిగింది, బయటకు వచ్చి నేను అభిమానులు చూసుకోవడం జరుగుతుంది, అంతే తప్ప నేను ఇటువంటి కార్యకలాపాలకు చేయమని ఎవరు కూడా చెప్పరు. కాబట్టి అది పోలీసులు నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఇటువంటి అవకాశాలు ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే వారంటీ ఇష్యూ చేయాలి తప్ప ఇటువంటి అనుకోకుండా తీసుకెళ్లడం ఇది సబబు కాదని చెప్పి ప్రశాంత్ మనతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తీసుకుంటే నిన్ననే గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క వీళ్ళకి సంబంధించిన ఎటువంటి వారెంట్ ఇష్యూలు కానీ ఎటువంటి పోలీసుల నుంచి సమాచారం లేదని చెప్పి రాజ్ కుమార్ అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ఆ అడ్వకేట్ వారికి సంబంధించి హైదరాబాద్ లో కూడా జూబ్లీ చెక్ పోస్ట్ సంబంధించి పోలీసులను కూడా కలిసి